ప్రభు నందు ప్రియమైన ఆర్సిసి ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా జీవనాది టెలివిషన్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మా ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు మరొక నూతన వారంలో మనం దే ప్రవేశించి దేవుని వాక్యం ఇది రెండవ రోజుగా మనం ధ్యానం చేస్తున్నాం అయిన పేతృ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం నిన్నటి దినమున మనం చదివాము ధ్యానించాము ఆ వచనాన్ని కంటిన్యూ చేస్తున్నాను మరొకసారి ఆ ఆరో వచనం మనం చదువుదాం మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడను ఇక్కడ మృతులు అనేటువంటి దాన్ని దేవుని వాక్యమునకు విరోధంగా జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విషయమై మృతి పొందినటువంటి వారు అని బైబిల్ చెప్తున్నారు అపోయిన పౌలు కొలసి ఉన్న విశ్వాసులకు రాస్తున్నటువంటి పత్రికలో రెండవ అధ్యాయం పదమూడవ ఈ విషయం ఇంకా కొంచెం క్లారిటీగా మనకు అర్థం అవుతుంది మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను ఇక్కడ మనం నిన్నటి దినమున మనం ధ్యానించినప్పుడు మనం పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం దేవుడు తన కరుణా కృపను పట్టి కరుణా సంబంధుడైన దేవుడు మన ఎడల జాలి కలిగి తన ప్రియ కుమారుని శ్రమల ద్వారా ఆయన మరణము ద్వారా మనకు విమోచన కలుగజేశారు అని మనం ధ్యానించినాం ఇక్కడ అపోస్తులైన పౌలు కొలోసులో ఉన్న విశ్వాసులకు ఇంకా కొంచెం క్లారిటీగా ఈ విషయం చెప్తున్నారు అదేంటంటే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా అంటే మనకు ప్రాణం ఉన్నది కానీ ఆత్మ విషయమై మనం మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకంగా ప్రాతారూపకమైన ఆహార వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు విరోధంగా రాయబడినటువంటి ఆ పత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేరా దాని మీద ఉండిన చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమ మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మని జీవింపచేసి ఆయనతో కూడా మిమ్మని జీవింప చేస్తాను అంటే పాప విషయమై మరణించినటువంటి మనం అపరాధముల చేత పాపము చేత దేవునికి దూరస్థులైన మనలని క్రీస్తుని సులువు మరణమును బట్టి మనకు విరోధంగా రాయబడినటువంటి ఆ చైరాతను తుడిచివేసి మనలని దేవుణ్ణి బిడ్డలుగా స్వీకరించారు అని బైబుల్ స్పష్టంగా చెప్పుచున్నారు చూడండి తిమతి పత్రిక మనం చదివినట్లయితే మొదటి తిమతి పత్రిక ఐదవ అధ్యాయం దాన్ని ఆరో వచనం చదువుదాం బ్రతుకుచుండి చూడండి బ్రతుకుచుండి కూడా మనం చచ్చిన వారమే ఉన్నాం ఎందుకని శరీరేచ్చలను మాత్రం నెరవేర్చుచున్న వారిగా మనం జీవించినప్పుడు బ్రతుకి ఉన్నాము కానీ మనం చనిపోయిన వారం ఇదే పేతృగ్రంథంలో చెప్పబడినటువంటి వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఈ లోకంలో కేవలం శరీరేచ్ఛలను నెరవేర్చడానికి మాత్రం పిలువబడినటువంటి వారం కాదు దైవ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించడానికి మనం పిలువబడినటువంటి వారం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం దాని మొదటి వచనం చదువుదాం లో ఉన్న సంగపు దూతకు ఇలా వ్రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కాని జీవించుచున్నాను అనే పేరు మాత్రం నీకు ఉన్నది కాని నీవు మృతుడవే నీవు మృతుడవే ఈ లోకంలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జీవించుచున్నారని పేరుంది కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు మృతుడిగా ఉన్నావు అందుకే దేవుని సువార్త మృతులకును జీవించుచున్న వారికి రక్షణ కొరకు దేవుడు అని గ్రహించాడు అని చెప్తున్నారు ఇక్కడ పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్పొచ్చున్నారు నీవు జీవించుచున్నవాడని నీకు పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడవై ఉన్నావు అని అంటున్నారు ఇట్టి వారికి గ్రంథంలో రాయబడిన మాట మరొకసారి చదువుదాం నాలుగో అధ్యాయం దాని ఆరో వచనం తీర్పు మానవ రీతి తీర్పు పొందుటకు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు ఇక్కడ మనము మానవ తీర్పును గురించి చెప్పారు యేసు ప్రభు వారు మత యసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచున్నారు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై గల సింహాసనం మీద జనములు ఆయన ఎదుట పోగు చేయబడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని ఇక్కడ తన కుడి వైపు ఉన్నటువంటి వారితో చెప్పుచున్నారు నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు శుద్ధపరచన నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్తారు ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఇక్కడ అక్షరాల నెరవేరుచున్నది శరీర సంబంధమై ఉప్పొంగుచు లోకంలో లౌకిక ఆలోచనలతో ఆశలతో జీవించినటువంటి ప్రతి ఒక్కరికి తీర్పు కలుగుచున్నది అని అంటున్నారు ఈ తీర్పు ఎలా ఇస్తారు ఎటువంటి తీర్పు అనేది అపోస్తులైన పౌలు రెండవ కోరిది పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనంలో చెప్పుచున్నారు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇక్కడ ఏ భేదము లేదు సమస్త మానవాళి దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డబైనను సరే వాటి ఫలము పొందుటకు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను ఇందులో నుంచి ఎక్సంషన్ మనిష్య జాతిలో పుట్టిన వారికి ఒక్కరికి కూడా ఉండదు ఇది వెరీ క్లియర్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరిగా మీరు అర్థం చేసుకోపోయేది ఇదే సమస్త మానవాళి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసినదే అని బైబిల్ చెప్తున్నారు ఎందుకోసం దేహముతో కూడా జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలం పొందడానికి మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి గనుక దేవుడు మన కోసం నియమించిన కార్యాన్ని ఉల్లంఘించడానికి ఎవరికీ వీలు కాదు ఎబ్రియలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడో వచనంలో చెప్పుచున్నారు దేవుడు మానవునికి ఏం నియమించాడు అనేది మనుషులు ఒక్కసారి మనుష్యుడు ఒక్కసారి మృతి పొందవలనని తీర్పు జరుగును అని అని ఉన్నది మనుషులు ఇందులో కులం లేదు మతం లేదు భాష లేదు రంగు లేదు ప్రాంతీయం లేదు జాతి లేదు ప్రతి మనుష్యుడు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును దేవునికి స్తోత్రం యేసుప్రభుని రెండవ రాగడు గురించి చాలా విషయాలు మనం ఇచ్చున్నాం యేసుప్రభు రెండవసారి ఎందుకు వస్తున్నాడు అనేది క్లియర్గా తెలియపరిచి ఉన్నారు తన కోసం నిలబడుచున్నటువంటి వారు తన కోసం కనిపెట్టుకొనిచున్న వారిని రక్షించుట కొరకు ఆయన పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును రాకడకు రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి ఆయన రహస్య రాకడ రెండోది ఆయన బహిర్గత రాకడ రహస్య రాకడా ఎవరికి లోకానికి తెలియదు ఆ సమయంలో మా ఆవిడ కనిపించలేదని ఈ ఇంట్లో ఒకడు మా ఆయన కనిపించలేదని ఆ ఇంట్లో ఒక ఆమె చెప్తారు కానీ వాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరు కలిసి ఒకటో పోయారని అది కాదు అలాగ ఊర్లో ఉన్న అన్ని కుటుంబాల నుంచి ఒకరో ఇద్దరో ఎత్తబడతారు యేసుప్రభు రాకడ సమయంలో రహస్య ప్రత్యక్షతలో అనేకులు కనబడకుండా పోతారు బస్సు నడిపించే డ్రైవర్ మాయమైపోతారు బస్సు పోయి గుద్దీ యాక్సిడెంట్ అవుతుంది ఫ్లైట్ నడిపించేటువంటి పైలట్ ఎత్తబడితే సెకండ్ పైలట్ ఫ్లైట్ను ల్యాండింగ్ చేస్తారు అందుకే ఇప్పుడు ఫ్లైట్స్లో ఇద్దరిని పడుతున్నారు ట్రైన్లో కూడా ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు మీకు తెలుసా ఒకరు ఎత్తబడినా ఒకరు పరిస్థితిని కంట్రోల్ చేయాలి అని వారు ఆశించుచున్నారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం యేసయ్య రెండవసారి తిరిగి వచ్చేది తన కోసం భక్తితో ఎదురుచూచుచున్న తన బిడ్డలను చేర్చుకోవడానికి ఇది లోకానికి తెలియదు అనే దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను పిల్లలు ఐస్కాందం చేతిలో పట్టుకొని బయట ఆడుకుంటున్నప్పుడు అది వాళ్ళ చేతి నుంచి కింద పడింది అనుకుందాం వెంటనే నేల మీద ఉన్న ఇనుము సంబంధించిన ఆ పొడి అంతా కూడా ఈ అయిస్కాందమును పట్టుకుంటారు ఈ అయస్కాందం అక్కడ పడ్డది అనేది ఇనుముకు తప్ప అగ్గిపుల్లలకు బీడి ముక్కలకు చెత్తకాయతాలకు ఏమీ తెలియదు అయస్కాంతం వచ్చిందా ఎవరన్నారు అని అంటారు ఈ ఇనుముకు మాత్రమే అయస్కాందంతో సంబంధం ఉంది అన్నట్టు ఏసయ కొరకు కనిపెట్టుకొని తన భక్తులను చేర్చుకోవడానికి ఆయన వస్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన మరోసారి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును ఏసయ్య రాకడ కొరకు కనిపెట్టుచున్న తన బిడ్డలను చేర్చుకోవడానికి ఆయన వస్తాడు ప్రక్కన ఉన్న వారికి ఎవ్వరికీ ఈ వార్త తెలియదు కనుక ప్రభు ఖచ్చితంగా వస్తాడు తన బిడ్డలను తన చెంత చేర్చుకుంటారు ఏడు సంవత్సరములు ఆకాశమేకములలో వారితో సహవాసం చేస్తారు ఆ తర్వాత ప్రభు తన పరిశుద్ధ దూతలతో పాటు ఒలివల కొండపైన దిగి వస్తారు అది బహిరంగమైన ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత తన మహిమ ప్రత్యక్షత అంటారు ఆ మహిమ ప్రత్యక్షతలో గోగు మాగోగు యుద్ధము ఎరుషలేములో జరుగుతుంది అనేక రాజ్యములు ఆ యుద్ధములో పాలు పంచుకుంటారు ఆ యుద్ధము అయిపోయిన తర్వాత యేసు ప్రభు తన రాజ్య స్థాపన చేస్తారు అనేటువంటిది బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఈ మర్మం చాలామందికి తెలియదు యేసు ప్రభు ఈ భూలో కానీ నీతి రాజుగా ఏలుతాడు తన భక్తులు లోకమును ఏలుతారు అప్పుడు పాపముండదు అపవాదిని చెరలో వేస్తారు ప్రజలందరూ సంతోషముతో సుఖముతో కలిసి జీవించేటువంటి ఒక సమయం వస్తుందని బైబిల్ చెప్తున్నారు అది ఖచ్చితంగా జరుగుతాయి కనుక నా మాట వినుచున్నటువంటి ప్రియులరా ఏస రాకడ కొరకు కనిపెట్టుచున్న గుంపులో ఉండడానికి నువ్వు ఆశించినట్లయితే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే నీకు క్షమాపణ దొరుకును ప్రభు మీ అడల కరుణా కటాక్షములు చూపించి నిన్ను రక్షిస్తారు రెండవ పేతృ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం కూడా మనం చదువుదామండి భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు వీరు తెగువ గలవారును మహాత్ములను దూషింప మహాత్ములను ఉన్నారు ఇక్కడ చూడండి మనుషుల పాపము దాని తీవ్రత ఎలా ఉందో ఇక్కడ తెలియపరుస్తున్నారు భక్తుల భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశల కలిగి శరీరానుసారంగా నడుచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించచ్చు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు భక్తులను ఎంతలో నుంచి విడిపిస్తాడు శోధనలో నుండి తప్పిస్తాడు దేవుని నమ్మిన బిడ్డలకు కలుగుచున్న పరీక్షలు శోధనలు వచ్చినప్పుడు వాటిని నుంచి దేవుడు వారికి విడిపించడానికి ప్రత్యేకమైన కృప ఇస్తాడు కావాలని పాపం చేసి దోషం చేసి దుర్మార్గత్వం చేసి దురాశలో పడి జీవించుచున్నటువంటి వారిని ప్రభు తీర్పు కొరకు ఆయన ఉంచుకుంటారు అని కూడా బైబుల్ చెప్తున్నారు ఇంకా ఏం జరుగుతుంది ఆ దినం వరకు వారిని అలాగనే ఉంచుతాడు దేవుడు ఈ పరిస్థితి నుండి తన ప్రజలకు రక్షణ కల్పిస్తారు అని బైబిల్ స్పష్టంగా అంటున్నారు ప్రియులరా దేవుని నమ్మిన తర్వాత పాపం చేయరా దేవుని నమ్మిన తర్వాత శోధనలు రాదా అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది దానికి ఇక్కడ జవాబు చెప్తున్నారు భక్తులను శోధనలో నుండి ఆయన తప్పిస్తాడు శోధనలో వారికి జయమిస్తాడు మరియు దుర్నీతి దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచున్నటువంటి వారిని ప్రభుత్వాన్ని నిరాకరించుచున్న వారిని శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలి ఉంచుతారు అందుకే ఇప్పుడు చేసిన ప్రతి పాపానికి వెంట వెంటనే శిక్ష పడతలేదు వారిని ఏం చేస్తున్నారు రిమాండ్లో పెడుతున్నారు వదిలేస్తున్నారు ఇప్పుడు వదిలేసినందు మాత్రాన మర్చిపోయాడు అనుకోకు వారికి ఖచ్చితంగా తీర్పు ఉంటుంది అని అంటున్నారు పాపం చేస్తున్న వారికి ఎవరికీ శిక్ష లేదే అని అనుకుంటారు మీరు పాపం చేస్తున్న వారిని దేవుడు చూచి చూడనట్లు వదిలేశాడు అని అనుకున్నారా లేదు వారి పాపాలను సమకూర్చిపెట్టి ఉన్నారు ఒక దినం వచ్చున్నది తీర్పు దినం ఆ దినము కొరకు వారిని కావలి ఉంచి ఉన్నారు అని బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నారు రెండవ పేతృ మూడవ అధ్యాయం దాని ఏడవ వచనం చదువుదాం అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉంది ఇప్పుడున్న ఆకాశమును భూమిని భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు దాచిపెట్టి ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ భూమి ఆకాశములు అగ్ని చేత కాల్చబడును అని బైబిల్ చెప్తున్నారు ప్రపంచ దేశాలలో వారి దగ్గర ఉన్న అణు ఆయుధాలు అవన్నీ వాడుతాయి ఈ భూమి కాలిపోతుంది అందరూ సమకూర్చిపెట్టి ఉన్నారు నా దగ్గర ఏమి లేదు నేను అమాయకుని అని చెప్పిన వానికి చేతిలో కూడా ఉన్నది అందరూ సమకూర్చిపెట్టినటువంటిది ఒకరోజు నాశనం చేయటానికి పాల్పడినప్పుడు భూగోళములు కాలి బూడిదే అయిపోతుంది దేవుడు తన భక్తుల కొరకు ఒక నూతన ఆకాశమును ఒక నూతన భూమిని ఆయన తయారు చేస్తారని ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు బైబిల్ సత్యాలను పరిశీలన చేస్తున్నటువంటి వేద పండితులకు విద్యార్థులకు ఈ మర్మములన్నీ తెలుసుకుంటున్నప్పుడు ప్రభువు గురించి ఉన్న తమ విశ్వాసము వర్ధులుచున్నది రానున్న రక్షణను గురించి వారి గొప్ప నిరీక్షణ కలుగుతున్నది నా వాక్యం వెనుచున్న ప్రియులారా మీ గురించి దేవునిక ప్రణా ప్రణాళిక ఉంది నోవాహు కాలం వలనే మనిషి కుమార్ని రాకడలో సంభవించును అని బైబిల్ చెప్తున్నారు నోవాహు కాలంలో హెచ్చరికలు విని కూడా మనుషులు తప్పింపబడడానికి ప్రయత్నించలేదు జలప్రలయం రాబోచున్నది గనక మీరు ఓడలో ప్రవేశించండి అని నోవాహు చెప్తే నవ్వి ఊరుకున్నారు అందరూ ఈ ముసలాయనకు ఏదో పిచ్చు పట్టినట్టుంది ఆస్తి ఎంత కూడా ఈ పెద్ద ఓడ సిద్ధపరచడానికి ఖర్చు పెట్టుకున్నాడు వర్షం అనేది మా తాత ముత్తాతలే చూడలేదు వర్షం ఎప్పుడు పడుతుంది అని అందరెగతాలు చేశారు కానీ మోస్ నోవాహు తన కుమారులు వారి భార్యలు నోవాహు భార్య ఎనిమిది మంది ఓడలో ప్రవేశించిన అనంతరం దేవుడు ఓడ తలుపును మూసివేశాడు అని బైబిల్ చూస్తున్నారు తర్వాత దేవుడు భూమి అఘాతమును తెరిచాడు ఆకాశపు వాకి ద్వారములను తెరిచాడు భయంకరమైన జలప్రలయం అలనాడు బ్రతికిన సమస్త మనుషులు మరణించారు కనుక హెచ్చరికలను విని ఎకతాలు చేస్తున్నటువంటి మిత్రులారా మీరు భవిష్యత్ తప్పింపబడడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు గనుక దేవుని వాక్యం సత్యమైనది అది జరగబవచ్చు ఇదేదో పిట్టల కథ అని అనుకోకండి నిజమైన దేవుని వాక్యమునకు లోబడండి సమర్పించండి రాబోతున్న ఉగ్రత నుంచి తప్పింపబడడానికి ప్రయత్నం చేయవలసి మనం చేస్తున్నాను మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుదాం తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలైన ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనము కూడా ఈ లోకంలో అట్టివారం మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు ప్రేమలో భయం ఉండదు అంతే కాదు అంతే కాదు పరిపూర్ణ ప్రేమ భయము పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొచ్చు వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు ఇక్కడ పరిశుద్ధ వాక్యం చెప్పుచున్నారు రాబోచున్న ఉగ్రతను గురించి తీర్పును గురించి చెప్పినా తనయందు విశ్వాసం ఉంచిన తన బిడ్డలకు భయం ఉండదంట ఎందుకనగా ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన తన బిడ్డలను తీర్పు నుండి ఆయన తప్పిస్తాడు ఉగ్రత నుండి ఆయన విడిపిస్తాడు ఖచ్చితంగా తగిన సమయంలో ఆపత్కాలంలో తమ పర్ణశాలలో ఆయన వారిని దాచుకుంటారు నిన్ను నన్ను దేవుడు తన పర్ణశాలలో దాచుతూ మనకు రక్షణ జీవము దీవన అనుగ్రహించి మనలని ఆయన ఆశీర్వదిస్తాడు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఆలోచన జరగబోచున్న భయంకరమైన తీర్పు నుంచి తప్పించుకోండి దానికి మార్గం ఉన్నది అని ప్రభు మనకు తెలియపరచుచున్నాడు ప్రిలరా యూదా పత్రిక పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువుదామండి ఏడవవాడైన హానుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గుర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాడు ఇక్కడ యేసు ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారముతో ఎప్పుడు వచ్చను తన రహస్య ప్రత్యక్షతలో తన చెంద చేర్చుకున్న పరిశుద్ధులతో ఏడు సంవత్సరాల తర్వాత భూమి మీదికి ఆయన వచ్చినప్పుడు సమస్త మానవాళికి తీర్పు తీర్చబడును అని అంటున్నారు ఆ తీర్పు తీర్చడానికి ఆయన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును వారు తమ దురాశల చొప్పున నడుచుచు నిమిత్తము మనుషులను కొనియాడుచు తమ గతిని నిందించు ఉన్నారు వారి నోరు మాటలు ఇక్కడ అటువంటి వారందరిని తీర్పులోనికి దేవుడు నడిపిస్తాడనే వాక్యం సలవిచ్చుచున్నారు ప్రియులారా ఇది దేవుని చేత మనకు అనుగ్రహింపబడినటువంటి అద్భుతమైన సమయం గనుక ప్రభు చేతిలో మనల్ని సమర్పించుకొని నడవడం చాలా ప్రాముఖ్యం ప్రకటన గ్రంథం ఇరవై గొప్ప మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందరు ఇక్కడ చూడండి ఈ తీర్పు ఏళ్ళ పరిపాలన తర్వాత దేవుడు సర్వమానవాళిని తీర్పులోనికి తీర్చుచున్నటువంటి సమయం ఆ సమయంలో మృతులందరినీ కూడా తిరిగి పిలుస్తారు అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లోకములో మృతులైన వారు అందరూ ఆయన సన్నిధికి వస్తారు అప్పుడే కుడివైపు ఉన్నవారికి ఉన్న వారికి ఒక మాట చెప్తారు నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారి మీరందరూ నా తండ్రి రాజ్యంలో స్వతంత్రించుకోండి అని ఒక వైపు ఉన్న వారందరినీ చెప్తారు యేసుక్రీస్తునందు విశ్వాసం అర్పించి మృతి పొందినటువంటి వారికి లోకముతో పాటు తీర్పు ఉండదు వారు ఏడు సంవత్సరాలు ప్రభువుతో పాటు ఉంటున్నటువంటి సమయంలో ప్రతివానికి వారు చేసిన క్రియల చొప్పున వారికి బహుమానం ఇస్తారు అక్కడ తీర్పు కాదు ఆ బహుమానము పొందుకొని వేవేల మంది పరిశుద్ధులతో ప్రభు తన మహిమ ప్రత్యక్షతలో ఒలివల కొండపైకి దిగి ప్రభు తన వేయన్ల పాలన చేస్తున్నప్పుడు ఈ భక్తులందరికీ వారి యొక్క జీవిత విధానమును బట్టి వారు చేసిన పరిచర్యను బట్టి వారు చేసిన త్యాగమును బట్టి ప్రభు నిమిత్తం వారు అనుభవించిన హింసను బట్టి వారికి దేవుడు న్యాయం ఇస్తారు ప్రభువుతో పాటు వారు పాలన చేస్తారు కానీ ఇక్కడ చివరి జడ్జ్మెంట్ చివరి తీర్పు ఎవరికి అంటే అబాల వృద్ధం జనులు పాపములో మరణించిన వారు లోకములో దేవుడు లేకుండా జీవించినటువంటి వారు వారికి అందరికీ తీర్పు తీర్చున్నటువంటి ఒక సమయం గురించి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో చెప్పారు అక్కడ కుడివైపు ఉన్న వారికి తీర్పు అక్కర్లేదు వారికి ఆల్రెడీ బహుమానం ఇచ్చేశారు వారికి చెప్తారు మీరందరూ నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి ఎడమవైపు ఉన్న వారందరినీ తీసుకుపోయి మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తారు నువ్వు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావు ఇది నీకు ఒక జోక్గా అనిపిస్తుందా ఈ మాటలన్నీ కూడా ఒట్టి మాటలుగా మీకు అనిపిస్తూ ఉందా జరగబోచిన వాటిని గురించి ఇంకా వివరించాల్సిన అవసరం లేదు యేసయ్య ఖచ్చితంగా వస్తాడు తన ఎంత విశ్వాసం ఉంచిన తన బిడ్డలకు ఆయన అద్భుతమైన రక్షణ దీవన కలుగ చేస్తారు మీరు ఈ వాక్యపు మర్మములను గ్రహించిన వారిగా దేవుని అడుగు జాడలో నడవడానికి ఇష్టపడుచున్న వారిగా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని మీరు సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది మనం చదవబడిన పేతృ గ్రంథంలోనికి మరలా వద్దామండి మొదటి పేతృ నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని మనం చదువుదాం మృతులు శరీర విషయంలో మానవ తీర్పు పొందునట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లు వారికి కూడా సువార్త ప్రకటింప వారికి కూడా సువార్త ప్రకటింపబడును ఇక్కడ ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్ మనం దేవుని మూలముగా జీవించటం గురించి ఇక్కడ మాట్లాడుచున్నారు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం దాని మూడవ వచనంలో మోషే ద్వారా దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలలో ఈ మాట తెలియపరుస్తున్నారు ఆహారం వలననే కాక యహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించి ఇక్కడ దేవుడు చెప్పుచున్నారు దాని మొదటి వచనం చదివితే మీరు బ్రతికి అభివృద్ధి పొంది యహోవా మీ పితులతో ప్రమాణం చేసిన దేశమును దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకునినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోనవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణిచి అణుచు నిమిత్తము అరణ్యములో ఈ నలభది సంవత్సరములు నీ దేవుడైన హోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము ఇక్కడ మనం దేవునిలో బ్రతకాలి దేవునిలో జీవించాలి కనుక మన మన శరీర సంబంధమైన ఆలోచనలు శరీర సంబంధమైన మన పద్ధతులను మనం విడిచిపెట్టాలని నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన ఇస్రాయేలీలను అరణ్యంలో నడిపించారు అని మనం చూస్తున్నాం ఆహారం వలన కాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాటల వలన మనిషి జీవించుచున్నారని మీరు తెలుసుకొనినట్లు మీ అందరికీ ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితృలే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలభది సంవత్సరములు నీవు వేసి వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన హోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన హోవా ఆజ్ఞలను గాయకొనవలను ఇక్కడ దేవుని వాక్యమును గైకొనినట్లయితే దేవుని ఆజ్ఞలను గైకొనినట్లయితే మనం ఖచ్చితంగా బ్రతకగలము అని ప్రభు మనకు తెలియపరచున్నాడు చూడండి యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనం చదువుదాం నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం గలవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలో మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు దాటి ఉన్నాడు దేవునికి స్తోత్రం యశుప్రభుని వాక్యం ఐ గైకొనిన వాడు ఆల్రెడీ బ్రతికి ఉండగానే మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు దేవునికి స్తోత్రం నీవు దేవుని వాక్యం నాకు లోబడినట్లయితే నీకొక ఒక అష్యూరెన్స్ అదేంటంటే నేను ఆల్రెడీ మరణము నుండి జీవములోనికి దాటేశాను మళ్ళీ మనం మరణించిన మరణం ఏంటంటే అదొక నిద్ర క్రీస్తు నందు వారు అని బైబిల్ చెప్తున్నారు మనము క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఒక మరణమును దాటేశాం నిత్యమైన మరణం మనకు తాత్కాలిక మరణం జరుగుతుంది అదొక నిద్ర లాంటిది మరలా మనం మేల్కొని ప్రభులు అక్కడలో ఎత్తబడే గుంపులో మనం ఉండదగినట్లు ప్రభు తన కృపను సమాధానమును మనకు అనుగ్రహిస్తారు యోహాన సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచనం చదువుదామండి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి రాయబడెను యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు నమ్మి ఆయనందు మీరు నిత్యమైన జీవము పొందినట్లు ఈ మాటలు రాయబడి ఉన్నది కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవాన్ని కలుగజేస్తున్నాడు దేవుడు రోమాపత్రిక ఆరవా అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుదాం అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు సజీవులుగాను ఇక్కడ మీరే ఎంచుకోవచ్చు మీరు పాపమునకు ప్రాయశ్చిత్వం కలుగజేసిన ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే యు హ్యావ్ దట్ అషూరెన్స్ మీకు ఆ నమ్మకం కుదిరింది ఇప్పుడు నేను తీర్పునకు కాదు నిత్య జీవానికి వారసుడనై ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని ప్రభు మనకు కలుగజేశాను నేను జీవించుచున్న ఈ జీవితం నా కోసం ప్రాయశ్చిత్తం చేయబడిన క్రీస్తు మహిమార్థమే నేను జీవిస్తున్నాను ఇక ఈ జీవితం నాది కాదు ఇది ప్రభు కోసమే ఇప్పుడు నాకే తెలుస్తుంది నేను ప్రభు కోసం జీవిస్తున్నాను ఈ జీవితం ప్రభు వలన నాకు అప్పగింపబడినది అని నేను విశ్వసిస్తున్నాను ఇంకా మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయం దాని పదో వచనం క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది ఇక్కడ మనం పరిశుద్ధ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును దేవునికి ఇష్టం మనలో రెండు రకాలైన భావోద్రేకతలు ఉన్నాయి ఒకటి దేవుని చిత్తానుసారంగా జీవించాలని రెండవది శరీర సంబంధముగా జీవించాలని మనలో ఉన్న దేవుని ఆత్మ మనలో ఉన్న ఆ శోధనలను జయించడానికి మనకు శక్తిని సామర్థ్యమును కలుగచేయు మనం దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినట్లు మనలో ఉన్న ఆత్మ మనకు ప్రోత్సాహనం అందిస్తుంది కనుక ప్రియులారా ఈ లోకంలో మనకు శోధనలు కలిగినను వాటిని విజయం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసించచున్నాడు మనకు నిత్యజీవాన్ని ప్రసాదించి ఉన్నాడు మనలని ఆశీర్వదించి తన సాక్షిగా ఆయన వాడుకుంటాడు ఇంకా మనం పరిశుద్ధ వాక్యంలో నుంచి రెండవ కొన్ని పత్రిక నాలుగవ అధ్యాయం దాని పది పదకొండవ వచనాన్ని మనం చదువుదాం ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం చూడండి ఏదైనా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు అందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నది కృప యొక్క కృప ఎక్కువ మంది ఎక్కువ మంది ద్వారా ప్రబలి ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞత స్థుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో అపోసలైన పౌలు అంటున్నాడు మేము మమ్మని మరణమునకు అప్పగించినట్లే మేము జీవిస్తున్నాం మీరందరూ నిత్య జీవం పొందడం కోసం మమ్మను మేము ప్రభు నిమిత్తం సమర్పిస్తున్నాము అని అంటున్నారు దేవునికి స్తోత్రం మనం పరిశుధ వాక్యములో గలతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనాన్ని మనం చదువుదామండి నేను క్రీస్తుతో కూడా ఉన్నాను నువ్వు జీవించి వాడు నేను కాను నేను క్రీస్తుతో కూడా సులువు వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాను నేను ఇప్పుడు శరీరమందు జీవి నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను నా కొరకు తన్ను తానుగా అప్పగించుకొని దేవుని కుమారుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను ప్రియులరా ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ జీవితం మనం విశ్వాసము ద్వారా కొనసాగించాలి ప్రభు మనతో కూడా ఉన్నాడు అనే ధైర్యం ప్రతి పరీక్షను దాటిపోవడానికి మనకు శక్తినిచ్చుచున్నది కరోనా కాదు ఇంకా పెద్ద సమస్య వచ్చినా ప్రభు నాకు తోడై ఉన్నంత కాలం నేను దిగులు పడను కలవరపడను అని చెప్పుకుంటూ ప్రభు చిత్తం బిడలుగా మనం ముందుకు నడవగలం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదామండి నా బ్రతుకుట క్రీస్తే నా మట్టుకైతే చావైతే లాభం చావైతే లాభం శరీరంతో నేను జీవించుటయే శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి నాకున్న పనికి ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను ఇక్కడ చూడండి పౌలు చెప్పుచున్నాడు నా మట్టికి బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అయినను శరీరంలో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ జీవించుచున్న జీవితం ప్రభువు కోసం ఫలభరితంగా ఉండడానికి సమర్పించాడు గనక నేను ప్రభువును సంతోష పెట్టడం కొరకు నా ప్రాణాన్ని విలువైనదిగా నేను భావించడం లేదు ఒక వచ్చనం కూడా చదివి ఈరోజు ధ్యానాన్ని మనం ముగిద్దామండి మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం దాన్ని వచనం సహోదరులను ప్రేమించుచున్నాం నుండి దాటి ఉన్నామని సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని ఎరిగి ప్రేమ లేనివాడు ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు మరణమందు నిలిచి ఉన్నాడు గనక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ సహోదర ప్రేమ దేవుని ప్రేమ మనము దేవుని ప్రేమ లోకానికి చాటించడానికి ప్రభు పిలిచాడు కష్టం ఉన్నప్పుడు అందరు ఏడుస్తున్నప్పుడు మనం నవ్వద్దు మనకు మంచి మంచం ఉండొచ్చు మనకు ఎయిర్ కండిషన్ ఉండొచ్చు మనకు మంచి ఫెసిలిటీస్ ఉండొచ్చు కానీ మన ప్రక్కన ఉండి బాధపడి దేవునికి మొరపెడుతున్న ఆ దీనిని మొర వినలేదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు సమాజం మనకు సేద తీర్చువారిగా మనం ఉండాలి మన సమాజంలో ఒక పది మందిని ఆదరించామనుకోండి ఆ రాత్రి మనకు మంచి నిద్ర పడతాయి మనకు మంచి నెమ్మది కలుగుతుంది నేను నా సొంత లాభం కొరకు మాత్రం నేను జీవిస్తాయి నా సమాజం దేవుని అందు మొరపెట్టుచున్నప్పుడు అది నాకు దీవనకరం కాదు కనుక ప్రియులరా ఇతరుల ఎడల జాలి కలిగిన వారిగా ప్రేమ కలిగిన వారిగా క్రీస్తు మహిమను లోకానికి చాటించు బిడ్డలుగా మనం జీవిస్తాం ప్రేమలో త్యాగం ఉంది అనే విషయం మీరు మర్చిపోకండి మనం ప్రేమించు వారమైతే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజు వినిన వాక్యం మన జీవితంలో ఆశీర్వాదంగా ఉండున్నట్లు మనల్ని సమర్పిద్దాం ప్రభు జీవింప చేస్తున్నాడు మనకు ఉచితంగా జీవాన్ని ప్రసాదించాడు మనం చేసిన క్రియల వలన కాదు ఆయన అపారమైన కృప వలన మనకు జయమని గ్రహించాడు ఆయన సన్నిధిని మనకు దయచేశాడు ప్రభు చేసిన ఉపకారములన్నిటి కొరకై మనం ఆయనకు స్తోత్రం చెల్లుదాం తల్లు వంచుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపామయుడు అయిన దేవాన్ని నీకు వందనాలు నీ వాక్యం వలన మమ్మల్ని బ్రతికించుచున్నారని మనిషి రొట్టెతో మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని దుదీవదశ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని ఈరోజు మేము పత్రికలో చదవగలిగాం ప్రభువా మీ మాటల వలన మేము బ్రతుకటానికి మాకిచ్చిన కృప కొరకు వందనాలు మమ్మని పాపాత్ములమైన మమ్మని రక్షించుటకు పావనుడైన తన రక్తము చిందించి మా నిమిత్తం మరణించి తిరిగి లేచి మాకు రక్షణ భాగ్యం కలుగజేసిన ప్రభువ నీ ద్వారా మాకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ నిమిత్తం నీకు వందనాలు సమాజంలో అనేకులను ఆదరించు బిడ్డలుగా ఓదార్చిబిడ్డలుగా బిడలుగా నీ కృపలో ఉండడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని మీ సన్నిధి మాకందరికీ దయచేయమని కాపుదల దయచేయమని కృపలు తొందింపమని ధారాళమైన ఆశీర్వాదములు ప్రభువా మాకు అనుగ్రహించి మీ నామమును ఘనపరచి నీ సన్నిధానములో నమ్మదగిన బిడ్డలుగా మేము ఉండదగినట్లు కృప చూపమని మరణమును జి జీవములోనికి మమ్మను దాటించిన నీ దివ్య ప్రేమ కోసం అందనా మీ సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులను తండ్రి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని కృపచూపమని ఏసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నా పరమ తండ్రి ఆమె ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను మీ విలువైన సలహాలు మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియపరచండి మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్ ఎన్ఐటీ పోస్ట్ వరంగల్ ఫోర్ తెలంగాణ స్టేట్ రేపు రాత్రి మరల కలుసుకునేదాకా ప్రభు కృప మీకు తోడై ఉందని గాక మా ఫోన్ నెంబర్స్ స్క్రీన్లో ఉంది మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియపరచవచ్చు మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్లో ఉన్నాయి మీరు ఎవరైనా ఈ పరిచర్లో పారిభాగస్తులుగా ఉండడానికి ఆశపడితే మీకు ఆ ఆపర్చునిటీ ఉంది ప్రతి ఒక్కరిని దేవుడు ధారాళంగా ఆశీర్వదించిన గాక్ గాడ్ ప్లస్ యూ